జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఏపీ సిపిఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు ఏపీ సిపిఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల హామీల్లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వారం రోజుల్లో పునరుద్ధరిస్తామని చెప్పేసి దాదాపు 109 సార్లు మాట ఇచ్చి ఉన్నారు మాకు. ఆ మాట ప్రకారం మేము దాదాపుగా ఒక 3-4 సార్లు సీఎం గారిని కూడా కలిశాము. కలిసినప్పుడల్లా ఖచ్చితంగా నేను మాట ఇచ్చాను కాబట్టి రద్దు చేసి తీరుతానని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. కానీ ఆ వారం అనేటటువంటి మాట, నెల అనేటటువంటి మాట ఆయన చెప్పినటువంటి దాని తర్వాత 2 సంవత్సరాల సమయం దాటిపోయింది. ఇప్పటికి కూడా సిపిఎస్ను రద్దు చేసేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి అడుగులు వేస్తుందో ప్రభుత్వం తెలియచేయకుండా మమ్మల్ని మరి అయోమయానికి గురి చేస్తున్నటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ సిపిఎస్ను తక్షణం రద్దు చేసి ఆ రద్దుకు కావలసినటువంటి చర్యలు తీసుకునేటటువంటి విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ఈ సెప్టెంబర్ 1వ తారీఖున నయవంచన సభ మరియు ర్యాలీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో దాంట్లో భాగంగానే ఒంగోలులో కూడా పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ బాయ్స్ దగ్గర నుండి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఒంగోలు కలెక్టరేట్ వద్దకు ర్యాలీ చేరుకుంటుంది. అక్కడ నయవంచన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి మేము చెప్పాలనుకుంటున్నాం, ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో మరి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ఎంత వ్యతిరేకత భావన ఉన్నదో మరి ప్రభుత్వానికి ఈ సభ ర్యాలీ ద్వారా మేము తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి దయచేసి విన్నవిస్తా ఉన్నాం, సిపిఎస్ రద్దు చేసే కార్యక్రమాన్ని తక్షణం ప్రారంభించండి, లేకుంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రస్తుతం మీకు ఉన్నటువంటి మంచి పేరు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాం. రేపు సెప్టెంబర్ 1న జరగబోయేటటువంటి నయవంచన సభ ఉద్యోగులందరూ ఆనందం పడే విధంగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖున మీరు స్పష్టమైన హామీని ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 2 లక్షల కుటుంబాలతో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అభద్రతా భావాలకి లోనయ్యేటువంటి అంశం ఉంది కాబట్టి ఏ ఉద్యోగికి కూడా నేను ఇబ్బంది కలగలేననేటువంటి మాట ఇచ్చిన దర్విడ కంపల్సరీగా వారికి మీరు అభయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కాక చైర్మన్ కాకర వెంకటరామరెడ్డి గారు అరోపాల్ గారి ద్వారా అనేక విజయాలు సాధిస్తున్నటువంటి పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీన్ని కూడా సానుకూల ఏపీ సిపిఎస్ పక్షాన గత 5 సంవత్సరాల నుంచి సిపిఎస్ ఉద్యోగ పోరాట పట్టబట్టి దాదాపుగా మన సీఎం గారు 109 సార్లు హామీ ఇచ్చాడు. ఈ 109 సార్లు కూడా ప్రతిసారి కూడా నేను ఉన్నాను, నేను చూస్తున్నాను అని చెప్పేసి ప్రతిసారి వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఈ రోజుకు 120 వారాలు అయినప్పటికీ ఈరోజు సిపిఎస్ మీద సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ 2 సంవత్సరాల తర్వాత ఏపీ సిపిఎస్ఈ పక్షాన మేము ఉద్యోగ బాట పట్టడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ. అందువల్ల ఈ ఏపీ సిపిఎస్ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఈ సంఘం చేపట్టినటువంటి ఈ రాజాలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకాశం జిల్లా చైర్మన్గా ఉంటున్నా. ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు ఓ పక్కన భరోసా కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు సిపిఎస్ వైపు కూడా చూడమని వారికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని ఫెడరేషన్ నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం ఏమంటే దాదాపు 25 సంవత్సరాలుగా ఎంపీడీఓలుగా ఉన్నటువంటి వారికి పదోన్నతులు లేకుండా ఉంటే ఆ ఫైల్ని వెంటనే పరిష్కరించి వారికి పదోన్నతులు కల్పించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మీరు, అలాగే ఎంటీఎస్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ వారు ఈ మధ్య కాలంలోనే మాకు పదోన్నతులకు అవకాశం లేకుండా ఉందని చెప్పేసి వారు విజ్ఞప్తి చేయడంతో వారి యొక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి మీరు, 2013లో డిఎస్సి క్వాలిఫై అయ్యి మాకు అవకాశం కల్పించండి అని అడుగుతున్నటువంటి వారికి అవకాశం కల్పించిన మీరు, అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రిజిస్ట్రార్గా అవకాశం కల్పించిన పదోన్నతులు లేనటువంటి వారికి పదోన్నతులు కల్పించిన మీరు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యోగుల వ్యవస్థకి భరోసా కల్పిస్తున్నటువంటి మీరు సిపిఎస్ వైపు కూడా